सुना बोट ट्रैकर 550 हेडफोन्स ब्लूटूथ हेडफोन्स। ओके ओपन करता हूँ फर्स्ट। ओके ओपन చేయగా మీకు ఏమ వస్తుంది, బ్లూటూత్ 5.0 తో వస్తుంది, 50mm డ్రైవర్స్ వస్తుంది, స్పీకర్ అండ్ బ్యాటరీ 5000mAh బ్యాటరీ, 20 hours ప్లేబ్యాక్ టైం ఉంటుంది అండ్ ఎదురునాలు ఫిజికల్లీ ఓవర్ ఇయర్ హెడ్ఫోన్స్ అని ఉంది అండ్ ఫిజికలీ నాయిస్ ఐసోలేషన్ అని ఉంది. ఓకే బాక్స్ ఇప్పుడు లోపల ఎలా ఉందని చూసుకుందాం ప్రోడక్ట్. ఇక బాక్స్ మీద పెద్దగా ఉండవు, ఓపెన్ చేసుకున్నట్టయితే చూద్దాం. ఫస్ట్ ఇలా బోట్ అని లుక్ సూపర్ ఉంది చూడడానికి. ఒకసారి ఓపెన్ చేసుకుంటే ఏమేమి ఇస్తారో చూద్దాం. మా అంటే సరే ఇప్పుడు ఇచ్చేస్తారు. ఒక ఛార్జింగ్ కేబుల్ 2.5mm జాక్ ఇస్తారు, 2.3mm ఇస్తారు జాక్ మనకు అదే అలాగే పోతుంది. 3.5 అన్నట్టు మనం ఎక్కువ అదే కదా అయినది. ఓకే ఇంకా దీంట్లో ఉన్నాయి యూజర్ మాన్యువల్లు అండ్ ప్రోడక్ట్స్, బోట్లో ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయని, ఇది యూజర్ మాన్యువల్, ఇది బోట్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయని అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 ఇయర్ వారంటీ కార్డ్. ఇలా వెబ్సైట్లోకి పోయి మనం అది నెంబర్ టైప్ చేస్తే వస్తుంది వారంటీ. ఓకే ఇలా ఉంది చూడడానికి, కొంచెం చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా ఫ్రీగా కదులుతున్నాయి. కాబట్టి ఇది ఒక్కటి ఎరుగుద్దేమో అని డౌట్, ఇది కాదు ఇయర్ కాడ. ఓకే ఇది అయితే ఓకే పర్వాలేదు. లుక్ చూసుకున్నట్టయితే ఇలా ఉంది, బాగాలేదు. డిజైన్ పరంగా అయితే బాగానే ఉంది, డిజైన్ పరంగా సూపర్ ఉంది, సౌండ్ పరంగా కూడా సూపర్ ఉంది అనుకోండి. డిజైన్ పరంగా అంటే డిజైన్ పరంగా అనుకున్నారు, సౌండ్ కూడా సూపర్ ఉంది, చెప్తా నెక్స్ట్ రివ్యూలో. ఓన్లీ మామూలుగా ఇది దాని ఓవర్ లుక్ ఎట్లా ఉందని చూపెట్టుకున్నాం. ఇది ప్లేస్ ఒక్క కాడ నాకు కొంచెం డౌట్ కొడుతుంది అంటే ఇదేం పర్వాలేదు. ఈడ కూడా కొంచెం చెప్పలేము, ఎరిగితే ఎరగొచ్చు అన్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ రివ్యూ ఇద్దాం ఎలా ఉందనేది. బోట్ ఓవర్ లుక్, ఇది లుక్ అయితే సూపర్ అని చెప్పవచ్చు. ఓకే రివ్యూ చూసుకుందాం. ఇప్పుడు రివ్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. బిల్డ్ క్వాలిటీ నేను యూట్యూబ్లో చూసేటప్పుడు నేను ఈ ప్లేస్లో కరెక్ట్ ఈ ప్లేస్లో ఇది బిల్డ్ క్వాలిటీ మంచి లేదనిపించింది యూట్యూబ్లో చూసినప్పుడు, కానీ అది మంచిగుంది మంచిగుంది అన్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం నాకు కొంచెం ఇది మామూలు ఇట్లా చేదారి కింద పడితే ఇరిగిపోయేటట్టు అనిపిస్తుంది. అంటే మామూలు ఇట్లా పడితే ఇంకా కానీ కరెక్ట్ దేని మీద ప్రెజర్ పడ్డది అంటే ఖచ్చితంగా ఇరిగేటట్టే కనబడుతుంది. ఇది ఒక మేనేజ్మెంట్ నేను గమనించిన అండ్ దీని బిల్డ్ క్వాలిటీ మిగతా అంతా ఓకే పర్ఫెక్ట్, మిగతా మామూలు కాదు ఎక్సలెంట్, ఫ్లెక్సిబుల్ మొత్తం ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక క్యూషన్స్కి వచ్చేసరికి క్యూషన్స్ బాగానే ఉన్నాయి, కాబట్టి ఇవి చోమతం కవర్ చేస్తున్నాయి ఓకే. కాకపోతే ఈ చోమతం కవర్ చేసే టైంలో దానికి ఈ లోపల ప్లాస్టిక్ అనేది ఈ చో భాగంలో బాగా పెయిన్ వస్తుంది, చాలా వస్తుంది. నేను ఎంతమంది యూబాన్ కూడా తీసుకుంది, యూబాన్ తీసుకున్నప్పుడు కూడా పెయిన్ వచ్చిందని చెప్పింది. ఇది చాలా యూబాన్ కన్నా చాలా పెయిన్ వస్తుంది అండ్ దీంట్లో 50mm డ్రైవర్ చూసిన అన్నారు. కానీ యూబాన్ నేను మొన్న లాస్ట్ టైం చేసింది, దీనికన్నా అదే ఎక్కువ సౌండ్ వస్తుంది, క్లారిటీగా తెలిసిపోతుంది, అదే ఎక్కువ సౌండ్ వస్తుందని నేను అదొకటి కూడా గమనించిన. కాబట్టి వాట్సాప్ స్టేటస్లల్లో కొన్ని ఎడిటింగ్ చేసినవి అవి మాత్రం సౌండ్ ఎక్కువ వస్తుంది, చోలు గిల్లు అంటున్నాయి. అక్కడ ఒప్పుకుంటాను 50mm డ్రైవర్ అది. మిగతా ప్లేస్లో యూట్యూబ్ ఓపెన్ చేసిన, దేన్ని ఓపెన్ చేసిన అదే ఎక్కువ సౌండ్ వచ్చింది యూబాన్. కాబట్టి అది 4.2, ఇదేమో 5.0 వర్షన్, బ్లూటూత్ వర్షన్. ఇంకా చెప్పాలంటే బేస్ క్వాలిటీ సూపర్ అని చెప్పుకోవచ్చు. దీనికన్నా యూబాన్లో కూడా బాగానే ఉంది బేస్, నాకెందుకో దీనికన్నా యూబాన్ మంచిగా అనిపిస్తుంది బేస్. అండ్ కాకపోతే క్లారిటీ అనేది మాత్రం దీంట్లో వేరే వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ బాగా వస్తుంది క్లారిటీ, చాలా క్లియర్ క్లారిటీ ఉంది. యూబాన్లోనేమో అట్లా ఉండేది, బేస్ మాత్రం మంచిగా వస్తుంది, అందులో బేస్ క్లారిటీ వస్తుంది బేస్.
దీంట్లో వోకల్స్ అన్ని బేస్ కూడా సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. దానికన్నా కొంచెం తక్కువ అంతే. ఇప్పుడు ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నేను సినిమా ఎక్స్పీరియన్స్ అంటే కదా అది కూడా వస్తుంది. అది కొంచెం పెట్టుకోవాలి. బేస్ అయితే ఓకే. కొన్ని కొన్ని ఎడిటింగ్ చేసినవి అయితే అంటే ఫుల్ సౌండ్ పెట్టి ఎడిటింగ్ చేసి పెడతారు కదా అవైతే ఇక అది ఉంటుంది. ఇది స్పీకర్ చూడండి ఇట్లా కూర్చుంది కొంచెం లైట్గా లైట్ని మరీ ఎక్కువ అనుకోండి. చెప్పిన వాట్సాప్ స్టేటస్ కానీ అవి దానికి మాత్రం అవుతుంది. మిగతా వాటికి మామూలు బేస్ అంటే బేస్ లెక్కనే ఉంది. అంటే బేస్ అంటే బేస్ కానీ నాకు నచ్చినట్టే ఉంది. నాకు మెయిన్ బేస్ కావాలి. ఆ బేస్ ఓకే మంచిగా ఉంది అనిపించింది నాకు. అండ్ ఇంకేమున్నాయి దీనిలో మైక్ క్వాలిటీ కొంచెం నాకు ఎందుకో అంత అనిపించలేదు. మంచిగా అనిపించట్లేదు. నేను ఇది పెట్టుకొని చాలా మందితో ఫోన్ మాట్లాడినప్పుడు వాళ్ళకి సార్ గిరవడట్లేదు అని చెప్పారు. చాలా మంది చెప్పారు. ఒకసారి మీకు కూడా చెక్ చేసి వినిపిస్తా ఎట్లా ఉంది మైక్ క్వాలిటీ అని. అండ్ బిల్ క్వాలిటీ వచ్చేసరికి ఇంకా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా ఫ్లెక్సిబుల్ ఉంది. మీకు మామూలుగా కాదు కాకపోతే ఇది ఒకటి ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఇది చాలా లావు కనబడేసరికి నాకు కొంచెం ఎట్లా అనిపిస్తుంది. కొంచెం ఇది లావు కనబడేసరికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అంటే నాకే అనిపిస్తుంది. చూసేవాళ్ళు నాకు తెలియదు కానీ నాకైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నేను పెట్టుకున్నప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. పెట్టుకున్నప్పుడు చాలా క్లియర్ ఉంది. ఇంకేం చెప్పాలి ట్రావెలింగ్ టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డిజైన్ క్వాలిటీ డిజైన్ చూసినట్టయితే మాకు అంటే మంచిగా ఉంది. కానీ నాకు యూ బాగానే నచ్చింది దీని డిజైన్ కన్నా. అంటే అది లైట్ వేసినప్పుడు మాత్రమే లైట్ అయినప్పుడు దాని దీనికన్నా చాలా వేస్ట్ అన్నట్టు యూ బాన్ డిజైన్ పరంగా. కానీ లైట్ వేసినప్పుడు మాత్రం దీనికన్నా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అది ఎక్సలెంట్. అసలు లైటింగ్తోనే దాన్ని మొత్తం ఎక్కువ మారిపోతుంది. అది దీని గురించి చెప్పే దాని గురించి ఇది ఓన్లీ ఇచ్చిన ఉంటుంది కాబట్టి ఇంకా పర్వాలేదు. మనం ఏం దీన్ని చూడాలి కానీ అదైతే కొంచెం నాకు మంచి నచ్చింది. కాకపోతే ఆ దాని ఇయర్ ఈ ఓవర్ ఇయర్ అనేది నాకు బాగా నచ్చింది. ఈ ఓవర్ ఇయర్ ఫుల్ కవర్ అవుతుంది కానీ ఇది అనేది చోవు ఇక్కడ ప్లాస్టిక్ వర్క్ పోయి నాకు పెయిన్ చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది. నొప్పి వేస్తుంది ఇక్కడ టచ్ చేస్తే నొప్పి వేస్తుంది. అదొకటి మైనస్ పాయింట్ బాగా తగ్గదు అనుకోవచ్చు. దీని మైక్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. హలో హలో మైక్ టెస్టింగ్ వన్. మైక్ కొంచెం సరిగ్గా పనిచేయట్లేదు గాయస్. ఫస్ట్లో వచ్చింది, తర్వాత మళ్ళీ రావట్లేదు. అది మొబైల్ మాట్లాడేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చెప్పినా కదా నేను మొబైల్ మాట్లాడేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఆ మైక్ ఒకటి బాగాలే, రిటర్న్ పెట్టేసి వేరే తీసుకుంటే సరిపోద్ది. నాకు అదొకటి మైనస్ పెద్ద ఏమంటారు అదొకటే తగిలింది నాకు. ఓకే గైస్ బాయ్. ఈ వీడియోకి ఇంతే. జై హింద్.